నమస్తే అండి. నమస్తే. కార్తీక మాసంలో నదీ స్నానంకి చాలా ప్రాముఖ్యత ఉందండి, కానీ ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే అందరూ పల్లెటూరులో వదిలేసి పట్టణాలకు వచ్చేస్తున్నారు, నదీ స్నానం చేయడానికి కూడా అందరికీ కుదరట్లేదు. సో మీరు ఈ రెండూ చెప్పాలి, నదీ స్నానానికి ఎందుకు అంత ప్రాముఖ్యత, ఒకవేళ నదీ స్నానానికి కుదరకపోతే కనుక దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? స్నానం దగ్గరికి వచ్చేసరికి ఆగా మావై అంటారు. ఆషాఢ కార్తీక మాఘ వైశాఖాలు ఈ మాసాల్లో చేసేటటువంటి స్నానానికి విశేషం. ఎప్పుడు ఈ పౌర్ణమి ఏదైతే ఉందో ఆ పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేయమన్నారు ఈ నాలుగు మాసాల్లో. నిత్యము మటుకు ఈ కార్తీక మాసం కానీ ఏ మాసాలైనా సరే నిత్యము మటుకు ఈ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో నిత్యం సముద్ర స్నానం చెప్పాలా మన పెద్దలు, నిత్యము కూడా నదీ స్నానం చెప్పారు. నదీ స్నానంలో కూడా ఎన్నో ఔషధాలు ఉంటాయి. ఎందుకని అని అంటే మీరు గమనించండి, ఇప్పుడు శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు, అప్పటిదాకా కూడా ఏమైతుంది కొత్త నీరు వచ్చి చేరుతూ ఉంటుంది. అందుకని అప్పుడు స్నానాలు చెప్పాల మన వాళ్ళు. ఎప్పుడు చెప్పారు, ఆశ్వీజమంతా కూడా స్థిరంగా ఉంటుంది. ఇంకా ఈ కార్తీకంలోకి వెళ్ళేసరికి మరీ స్థిరంగా ఉంటుంది, ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి స్నానం ఈ స్నానం. అందుకని ఈ స్నానాన్ని ఏమన్నారంటే హంసోదకం అన్నారు. ఈ కార్తీక మాసంలో చేసి నదీ స్నానానికి పేరు హంసోదకం అన్నమాట. అంటే మన ఎంతో ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆయుష్ని ఇచ్చేటటువంటి స్నానం ఈ నదీ స్నానం అన్నమాట. ఈ మాసంలో మనం చేసే స్నానానికి అది పూర్వం మీరు చెప్పినట్టయితే నదులకు వెళ్తాము, మరి ఇప్పుడు మనం సిటీలోకి వచ్చేసాం ఏం చేయాలి అంటే నదిని మన ఇంటికి తెచ్చుకుందాం. నదిని ఎట్లా తెచ్చుకుంటాం అంటే సముద్రాన్ని తెచ్చుకున్నాం. పోయినసారి మీకు గుర్తుందా, సముద్రాన్ని మనం ఉప్పు తీసుకొని నీళ్ళల్లో వేసుకొని మరి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి మనకి తృప్తి కలిగించాలి కదా. ఈ స్నానానికి కూడానండి కార్తీక మాసంలో వేడి నీళ్ళతో చేస్తే కనుక కళ్ళుతో చేసిన స్నానం చేసినటువంటి అటువంటి ఫలితం వస్తుంది అని చెప్తారు. కానీ ఎప్పుడు అది నదిలోకి దిగామనుకోండి, దిగేటప్పుడే మనకు అమ్మో అమ్మో ఎట్లా ఉంటుందో అనిపిస్తుంది. దిగంగానే హాయిగా వెచ్చగా ఉంటుంది. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత సన్నీళ్ళు పోసుకుంటే ఆ పైన అది గడ్డగట్టినట్టు మనం కూడా గడ్డగడతాం. మనం ఏం చేయాలండి అంటే ఏదైనా అవకాశం ఉంటే బోర్ వాటర్ పెట్టుకునే అవకాశం ఉంటే బోర్ వాటర్ పెట్టుకోవచ్చు. బోర్ వాటర్ పెట్టుకునే అవకాశం లేనప్పుడు ఏం చేయాలంటే మనకి మరీ వేడిగా అంటే వేడి నీళ్ళల్లో చన్నీళ్ళు కలుపుకోకుండా చన్నీళ్ళల్లో వేడి నీళ్ళు కలుపుకొని ఎంత మనకి గోరెచ్చగా పోసుకోవటం. మన శరీరాన్ని ఎప్పుడు బాధ పెట్టకూడదండి. శరీర మాధ్యం కడుధర్మ సాధనం. ఎప్పుడు మన శరీరాన్ని మనం బాధ పెట్టకూడదు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా చన్నీళ్ళేనని అనుకుని అనుకోకుండా అనుకోకూడదు. ఆరోగ్యం సహకరించిందా చేసుకోండి. మీ శరీరం సహకరించిన పరిస్థితులు అనుకూలిస్తున్నా, మా ఇంట్లో బాగుందండి లేకపోతే మా ఇంట్లో బోర్ ఉందండి లేదండి మేము నీళ్లు పట్టి పెట్టుకుంటాము ట్యాప్లో, అవి మంజీరా వస్తుందండి లేకపోతే ఇంకోటి వస్తుందండి మేము పక్కన పెట్టుకుంటాము అవి ఏమి చల్లగా ఉండవండి పోసుకో, పర్వాలేదు. అలాంటి వాళ్ళందరూ వారి వారి వెసులుబాటును బట్టి చేసుకోవచ్చు. కానీ ట్యాంక్లో వచ్చినటువంటి వారు మటుకు కొంచెం ఆరోగ్య పరిస్థితులు చూసుకొని పోసుకోవాలి. మరి సముద్రానికి వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి అంటే మన దగ్గర దాదాపుగా గంగాజలం ఉంటూ ఉంటుంది కదా. రోజు నిత్యమైతే కనుక గంగై చెమనే చెవని మనం సంకల్పం చెప్పి పోసుకోవాలి. నిత్య స్నాన విధులో కూడా అదే చెప్పమండి. మనకు మనకి సంకల్పం రాదండి మరి ఏ విధంగా చేయాలి అని అంటే గంగ 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 అనుకోమన్నారు. అదేవిధంగా గోవింద 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 అని గోవింద ఆ స్వామిని కూడా మూడుసార్లు గోవింద 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 అనుకోమన్నారు. అలా చేసుకొని ముచ్చని చేసుకొని పోసుకోవటం. తర్వాత మన దగ్గర ఎక్కడికన్నా ఎవరన్నా వెళ్ళొచ్చినా కూడా గంగ ఉంటుంది కదండి మన దగ్గర. ఇవాళ అందులో చెప్పాలంటే పూజా స్టోర్స్లో కూడా అమ్ముతున్నారు గంగా జలాన్ని తెచ్చుకొని ఏముందో ఒక చిన్న కప్పుడు దాంట్లో మనం స్నానం చేసే నీటిలో వేసుకొని సంకల్పం వస్తే సంకల్పం చెప్పి పోసుకోవటం. సంకల్పం రాదంటే కనుక మామూలుగా నేను చెప్పినట్టుగా గంగ గంగ గంగాని మనం కళ్ళు మూసుకొని చక్కగా ఆ మణికర్ణిక ఘాట్కి వెళ్ళి కాశీలో స్నానం చేస్తున్నట్టుగా భావన చేసి ఇంట్లోనే అట్లా పోసుకోవటం అనమాట. మనం తృప్తి పడాలి ఎక్కడికక్కడ. అయ్యో వెళ్ళలేకపోయినా వెళ్ళలేకపోయినా మనం బాధపడుతూ పోసుకోకూడదు. మన ఇంట్లోనే మనం అమ్మని తీసుకొచ్చి పెట్టుకున్నామనే భావనతో చేసుకోవచ్చు. ఇవి మనం చేసేటటువంటి స్నానము ఏదైతే ఉందో అదంతా కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందండి. అదే సముద్ర స్నానం అయితే కనుక కొంచెం దానిలోనే ఉప్పు వేసుకుని సముద్ర స్నానం అయితే పౌర్ణమి రోజున సముద్ర స్నానం అయితే కనుక గండ్ర ఉప్పు గళ్ళ ఉప్పు అంటారు కదా క్రిస్టల్ సాల్ట్ అది వేసుకోవాలి, మెత్తనుప్పు కాకుండా అది వేసుకొని పౌర్ణమి రోజున చక్కగా వెళ్ళగలిగితే వెళ్ళొచ్చు సముద్రానికి. మరి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఎందుకంటే ఈ మాసంలో చేసేటటువంటి స్నానానికి విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ విధంగా మనం వెళ్ళగలిగితే సముద్రానికి నదికి వెళ్ళ అంటే పౌర్ణమి రోజు మాత్రమే సముద్రం, నిత్యము నదీ స్నానం. మనకు అవకాశం ఉంటే పౌర్ణమి రోజు నదీ సముద్ర స్నానం చేయొచ్చు. ఏదైనా ఒక రోజైనా సరే నదీ స్నానం చేసే అవకాశం ఉంటే చేయొచ్చు, లేకపోతే నేను చెప్పినట్టుగా ఇంత గంగ వేసుకోవటం
పౌర్ణమి రోజున ఇంత గళ్ళ ఉప్పు వేసుకొని చేయటం. యద్భావం తద్భవతి అంతే. థ్యాంక్ యూ.